మేం పిల్ల విధవలైతే మీరు పెద్ద విధవలా మేం పిల్ల విధవలు అంటారు మమ్మల్ని మీరు పెద్ద విధవలు కదా అందుకే కదా వీడియో కాళ్ళు న్యూడ్ కాళ్ళు విధవలే కదా పెద్ద విధవలు మీకే బుద్ధి లేదు రాజ్యసభ ఎంపీ లేడు ఎమ్మెల్యే లేడు అరగంట గంట అంటాడు మంత్రులు బావలా అంటారు ఒకడేమో వీడియో కాల్ చేస్తాడు ఇంకా ఇన్ని ఒకడు క్యాష్ లో నడుపుతాడు ఇన్ని రకరకాలుగా మీ యదవలు విధవలు చేస్తామంటే మమ్మల్ని పిల్ల విధవలు అంటారు రేపటి తరం ఈ పిల్ల విధవలు ఏం చేయబోతారు తెలుసా మీకు ఈ రాష్ట్ర రాజకీయాలను మార్చబోతున్నాం రాష్ట్ర రాజకీయాల్లో ఈ పిల్ల విధవలు మార్పు రాబోతుంది ఈ పిల్లలే రేపటి రాజ్యం భవిష్యత్తు రాష్ట్రం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ యువతరం రాజకీయం రావాలని చెప్పి కలలుగంటారు మీరేమంటే పిల్ల విధవలా అసలు మీరు మమ్మల్ని పిల్ల విధవలు అంటే మీరెవరు అవ్వా రోజు అవ్వా అవే ఇంకా మీరు మొత్తం మేకప్ వేసుకొని ప్రెస్ క్లబ్ సాక్షిగానే ఆరో ప్రెస్ మీట్ లో మేకప్ వేసుకుని ప్రెస్ క్లబ్ లో కూర్చున్నావు మేకప్ లేకపోతే చూడలేదు మిమ్మల్ని మొత్తం హెయిర్ కలర్ వేసుకున్నావు అవే కదా రోజు అమ్మగారు మీరు కూడా మాట అవే మీ పార్టీలో అంతా అవ్వలో ముసలిలో ముతకలు ఉన్నారు మాది పిల్ల విధవల పార్టీ పిల్లలు ఉంటాం అందరం యూత్ పార్టీ కాబట్టి మమ్మతం అంటే విధవలు ఎలా అంటారు మీరు పెద్ద విధవలు మీరు వ్యవస్థలు మీరు ఢిల్లీలో కూర్చొని ఏదో రాష్ట్రానికి తెస్తారా పంపిస్తే బట్టలో తీసుకొని వీడియో కాల్ మాట్లాడతారు మీరు కూడా మమ్మల్ని కామెంట్ చేస్తారు మళ్ళీ దాన్ని సమర్థిస్తుంది మా నేనంటే అది ఎంపీ గోరంట్ల మాధవ్ గారు కొన్ని విచారణ జరుగుతుంది ఎప్పుడు జరిగేది విచారణ కమిటీ చేశారా ఆ విచారించింది ఎవరు అది చెప్పండి మీరు ఎవరిని విచారిస్తామారా అది మాధవ్ గారు వీడియో కాదనేసి ఉట్టెడుతున్నాం టీడీపీ హయాంలో జరిగిందంటే వాళ్ళు చేశారు మేము చేస్తామంటే టీడీపీ వాళ్ళు ప్రముఖులు పని చేశారంటే మేము ప్రముఖులు పని చేస్తారా టీడీపీ హయాంలో కొన్ని కాలేజీల్లో కొన్ని జరిగినాయి మీరు అప్పుడు చూసినారా కాబట్టి మేము ఇప్పుడు చేస్తామంటే ఇదేనా ఒక మంత్రి స్థాయిలో మాట్లాడేది మీరు ఒక మంత్రి స్థాయిలో మీరు మాట్లాడేసిన మాట అది టీడీపీ హయాంలో ఏం జరిగిందో అప్పుడు కేసులు పెట్టినారో పెట్టలేదో అప్పుడు అయిపోయింది కదా వాళ్ళు చేశారని చెప్పి మేము కూడా బట్టలు ఈరోజు మూడు వీడియో కాల్ మాట్లాడతాం మందు కొట్టి రోడ్లో దిగుతాం అంటే ఒప్పుకుంటారు ప్రజలు అప్పుడు విధవలు మీరు మేము కాదు 150 సినిమాలు యాక్ట్ చేశాను నేను కారు కొనుక్కోలేను అంటే మీ 150 సినిమాల కలెక్షన్ మొత్తం కలిపితే మా ఫస్ట్ డే కలెక్షన్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి మా ఫ్యాన్స్ కలెక్షన్ ఉంటుంది మీ 150 సినిమాల కలెక్షన్ మొత్తం రెమ్యునరేషన్ కలిపితే మేము 10 స్కార్పియోలు కొనుక్కుంటే దానికి ఏందో మీరు పవన్ కళ్యాణ్ డబ్బు ఎవరు ఇచ్చారు ప్యాకేజ్ తీసుకున్నారు అంటే అప్పుడు మీకు ఎవరు ఇచ్చారు ప్యాకేజ్ సరే మీరు ఐఐటికి లెక్కలు బయట పెడతామన్నారు కదా రెడీ బిఫోర్ మినిస్టర్ మీ ఐఐటికి బయట తీయండి ఆఫ్టర్ మినిస్టర్ మీ ఐఐటికి బయట తీయండి ఎవడైనా సంపాదన ఉన్నప్పుడే కొంటాడు ఏదైనా ఆస్తి గాని కారు గాని బట్టలు గాని నగలు గాని దివాలా తీసిన సంపాదన లేనప్పుడు కొంటారు కదా ఇప్పుడు రోజా గారి సంపాదన ఏంది జబర్దస్త్ ఉంది జబర్దస్త్ లో ఉన్నప్పుడు కారు కొన్నంటే మేము మాట్లాడడం కాదు జబర్దస్త్ రోజు డబ్బులు వస్తాయి డాన్సులు వస్తుంది యాక్టింగ్ చేస్తుంది గంట కాల గంటగా యాక్టింగ్ చేసి డబ్బులు వస్తాయి మాట్లాడుకుంటాం ఇప్పుడు మీరు జబర్దస్త్ కూడా లేరు డబ్బులు ఎలా వచ్చాయి మంత్రి డబ్బులు ఎలా వచ్చాయి ప్యాకేజీ తీసుకుంటే కదా ఒక క్రూజ్ ఒకటి పంపించారు వైజాగ్ నుంచి అది పోయింది డాడీ మీద ఒకటి తిరిగింది ఇంకా దాంట్లో ఏం జరుగుతా ఉంది ఒక పాండిచ్చేరి రాష్ట్రంలో ఆ క్రూజ్ ఆలోచించలేదు ఎందుకు ఎవరో కామన్ మీడియా చెప్పిందో కామన్ వ్యక్తులు చెప్పింది కాదు కదా గవర్నర్ పాండిచ్చేరి గవర్నర్ ప్రెస్ మీట్ లో చెప్పింది ఏపీ నుంచి వస్తున్న క్రూజ్ ని మేము మా బార్డర్ లో కలవచ్చి రానివ్వమంటే దాంట్లో ఏం జరుగుతా ఉంది నీకు తెలుసు ఆ క్రూజ్